బహిరంగంగా బిడ్డకు పాలివ్వడం తప్ప ఏదో తప్పు చేస్తున్నట్టు ఎందుకు ఫీల్ అవ్వాలి? కేరళలో నమోదైన ఈ ప్రశ్నలు ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. బిడ్డకు జన్మనివ్వటం అంటే తల్లికి పునర్జన్మ లాంటిది. నవమాసాలు మోసి ప్రసవ వేదనతో నరకయాతన అనుభవించిన తల్లి బిడ్డను చూశాక తాకుతూ ముద్దాడుతూ ఆ బాధనంతటినీ మర్చిపోతుంది. ఏడుస్తున్న తన బిడ్డకు పాలిస్తుంది, లాలిస్తుంది. అంతటి మాతృమూర్తి బిడ్డకు బహిరంగంగానే పాలిస్తే తప్పేంటి అని ఓ మహిళ వాదన కేరళలో చర్చనీయాంశమైంది. స్థానిక మ్యాగజైన్ గృహలక్ష్మి ఈ క్యాంపెయిన్ ను మొదలుపెట్టింది. చాటుమాటుగా చీర కప్పుకును, ఏదో తప్పు చేస్తున్నట్లు ఏదైనా వస్త్రం ఛాతీపై వేసుకును, ఎందుకు పాలివ్వాలి అని ఆ మ్యాగజైన్ ప్రశ్నిస్తోంది. ఏదో అపరాధం చేస్తున్నట్టు ఎందుకు ఆత్మ న్యూనతతో భయపడాలి అని వాదిస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బ్రెస్ట్ ఫీడ్ ఫ్రీలీ అనే ఓ క్యాంపెయిన్ ను కూడా నిర్వహిస్తోంది. కేరళలో మొదలైన ఈ క్యాంపెయిన్ ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఇకనైనా ఇలాంటి మూఢనమ్మకాలు ఆపాలని అడుగుతోంది. క్యాంపెయిన్లో భాగంగా ఇద్దరు మహిళలు బిడ్డకు బహిరంగంగా పాలిస్తున్న ఫోటోలను గృహలక్ష్మి మ్యాగజైన్ కవర్ పేజీపై పోస్ట్ చేసి సంచలనానికి తెరలేపింది. ఆ ఇద్దరు మహిళల్లో ఒకరు మోడల్. అసలు ఈ వాదనకు కారణం ఏంటంటే, కేరళలోని ఓ గృహిణి తన నెలన్నర బిడ్డకు పాలిస్తున్న ఫోటోను ఆమె అంగీకారంతో తన భర్త ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటో వైరల్గా మారింది. సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకే తెరలేపింది. ఈ ఫోటో స్ఫూర్తితో గృహలక్ష్మి మ్యాగజైన్ ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తోంది. సృష్టికి మూలం అమ్మ, మమతానురాగాల రూపం అమ్మ, త్యాగానికి ప్రతిరూపం అమ్మ, తీర్చుకోలేనిది అమ్మ రుణం. ఈ సృష్టిలో అమ్మ కన్నా గొప్పది ఇంకేమీ లేదు. నవమాసాలు మోసి పురికినొప్పులు భరించి బిడ్డకు జన్మనిస్తుంది. అయితే ఆ బిడ్డకు బహిరంగంగా పాలివ్వాలంటే ఎందుకు సిగ్గుపడాలి అనేది వాదన అయితే, ఈ ఫోటోలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు, బిడ్డకు పాలివ్వటం తప్పు కాదని, కానీ మగవారిలో శృంగారపరమైన భావోద్రేకాలు కలిగించే ఓ భాగాన్ని బహిరంగంగా చూపించటం తప్పని విమర్శకులు వాదిస్తున్నారు. అయితే పాలు తాగే బిడ్డను చూడకుండా ఆమె స్తనం వంక చూసే సంకుచిత మనస్తత్వాన్ని ఇకనైనా వీడాలని క్యాంపెయిన్ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.